గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్స్ టాపిక్ లేదు వెళ్దాం. డిఏకి సంబంధించి మనకి ఏపీ ప్రభుత్వం 2.73% ఇవ్వాల్సిందిగా మనకి ఏపీ ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మనకి ఇక్కడ విజ్ఞప్తి చేయడమే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకి డిఏడిఆర్ 2.73% ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం అందజేద్దామని చెప్పి. సో ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం 3% డిఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో 2022 జనవరి నుంచి మనకి డిఏ పెంచుతూ మనకి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తాజాగా కీలక ప్రతిపాదన అయితే మన ఉద్యోగ సంఘ నేతలు చేసినట్టుగా చూస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ ప్రభుత్వంకి ఈరోజు మనకి వినతి అని చెప్పి చూడొచ్చు. సో కేంద్రం ఇప్పటికే 3% డిఏ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఏపీ ఉద్యోగులకు కూడా 2.73% మనకి ఈ యొక్క డిఏ పెంపుకు సంబంధించి ఎంప్లాయీస్ వినతి అని చెప్పి చూడొచ్చు. సో 1/1/2022 డిఏ అలవెన్స్కి సంబంధించి డిఆర్ ఇవ్వాల్సిందిగా మనకి ప్రభుత్వంని కోరిన ఉద్యోగ నేతలు, దీనిపై మనకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో డిఏలకు సంబంధించి మనకి 5 అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ డిఏలు కూడా మనకి ఇవ్వాల్సిందే ఉంది. సో మొత్తంగా వినతి పత్రం అయితే ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, వినతి పత్రం అందజేసిన నేతలు అని చెప్పి ఉత్తర్వులు మనకి అతి త్వరలో జారీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్.